ఓటర్ల జాబితాల సవరణలకు సంబంధించి నూతన మార్గనిర్దేశకాలు అమల్లోకి రానున్నాయని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. కాకినాడ జిల్లా పెద్దాపురంలో ఆయన మాట్లాడుతూ ఓటర్ నమోదు సవరణ పత్రాలకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం పలు కీలక మార్పులు చేసిందని తెలిపారు. 17 ఏళ్ల నిన్న వారు కొత్తగా ఓటరుగా నమోదు చేసుకోవడంతో పాటు ఇప్పటికే నమోదైన వారు ఆధార్ నంబర్ను అనుసంధానం చేయాల్సి ఉంటుందని తెలిపారు. నూతన చట్ట సవరణలను అనుసరించి ఇప్పటికే నమోదై ఉన్న ఓటర్లు 2023 ఏప్రిల్ 1వ తేదీ నాటికి తమ ఓటును ఆధార్తో అనుసంధానం చేసుకోవాలని పేర్కొన్నారు. అతి త్వరితగతిగా చేయమని మున్సిపల్ కమిషనర్స్ ని తహసీల్దార్ని కూడా ఓటర్ల జాబితాలో ఉన్నటువంటి ఓటర్లకి వాళ్ళ యొక్క ఆధార్ నంబర్ అనుసంధానం అనేది ప్రక్రియ జరుగుతుంది. ఇది వచ్చే సంవత్సరం ఏప్రిల్ వరకు ఉంటుందన్నమాట. దీంట్లో చేసేది ఏంటంటే ఓటర్ జాబితాలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ యొక్క ఆధార్ నెంబర్ని వివరాలు మొత్తం కూడా ఫారం 6B అనేది నింపి సంబంధిత బిఎల్ఓకి కానీ వాలంటీర్ కానీ ఇవ్వాలి. అవి వాలంటీర్లు బిఎల్ఓస్ తీసుకొచ్చి ఓటర్ల జాబితాలో వాళ్ళ యొక్క ఓటర్ పేరుకి ఎదురుగా ఈ ఆధార్ నెంబర్ అనేది అనుసంధానం చేస్తారు. దీనివల్ల ఏంటంటే ఈ బోగస్ ఓట్లు అనేది డబుల్ ఎంట్రీస్ అనేది ఇట్లాంటివి ఏమి ఉండదు. ఓటర్గా 18 సంవత్సరాలు ఉండినటువంటి వ్యక్తికి దేశంలో ఎక్కడైనా ఒకే చోట ఓటర్గా నమోదై ఉండాలి. 2 చోట్ల ఉండటం నేరం అన్నమాట. దాన్ని ఉద్దేశించి ఎక్కడ కూడా